మా తమ్ముళ్ళు ఉన్నారు, రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని ఇంట్లో పడుకోవాలనుకుంటారు, శారీరక బాధలు మర్చిపోవాలనుకుంటారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మద్యం రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా, ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు ఉన్నా కాదా, 200 రూపాయలు చేశాడు అంటే ఒకప్పుడు 500 రూపాయలు కూలి వస్తే 50 రూపాయలు మందుకు ఖర్చు పెట్టి 450 రూపాయలు ఇంటికి మా ఆడబిడ్డలకు ఇచ్చేవాడు. ఇప్పుడు 500 రూపాయలు వస్తే 300 రూపాయలు తాగుడు ఖర్చు పెట్టి ఇంటికి ఇవ్వనేది పరిస్థితి వచ్చింది. అక్కడికైతే పర్వాలేదు, నాసి రకం ఆ మందు తాగితే గోయిందా గోయిందా. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు దిగిపోతున్న అవునా కదా తల్లి. ఆయన కూలి చేయకపోతే పర్వాలేదు కాని ఆయన హాస్పిటల్కి తీసుకుపోలేక అనారోగ్యం పాలైతే చూసి బాధపడుతూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి పేదవాళ్ళ పట్టును పెట్టుకున్న వ్యక్తి, పేదవాళ్ళ రక్తం తాగే వ్యక్తి పేదవాళ్ళ ప్రతినిధి అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఏం తమ్ముళ్ళు, ఇసుకు రెక్కలు చేయా లేదని అడుగుతున్నా. తెలుగుదేశంలో 1000 రూపాయలు ట్రాక్టర్ అవునా కాదా, ఇప్పుడు ఎంత ట్రాక్టర్, ఎంత ట్రాక్టర్, ఇసుక దొంగలెవరు, ఇక్కడుండే మీ మంత్రి ఇసుక దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పక్కన ఆముదాల వరుసల్లో ఉండే స్పీకర్ దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు మాట్లాడతారు అంటే ఇసుకను కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాజకీయ నాయకుల్ని దొంగలనాలా దొరలనాలా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. బాధుడే బాధుడు, అన్ని ధరలు పెరిగిపోయినా ఎవరా కాదా, కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు? మీకు తెలియకుండా ఒక్కొక్క కుటుంబం పైన 8 లక్షల రూపాయలు భారం వేశాడు. ఈయన పేదల ప్రతినిధి అంట. ఇంకో పక్క నేను ఒకటే అడుగుతున్నాను, ఈ జగన్ నాటకాల ముందు ప్రఖ్యాత సురభి నాటకాలు కూడా పనిచేయ తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఈ నాటకాలు వేసి పేదవాళ్ళని మోసం చేయడానికి వచ్చే కొత్త బిచ్చుగాడు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడే మీరు చూశారు ఋషికొండ చరిత్రలో మనం ఎప్పుడో మాట్లాడుకునేవాళ్ళం. అక్కడ ఒకప్పుడు ఋషులు ఎక్కడికక్కడ అక్కడంతా కూడా ఉండి ఒక పవిత్రమైనటువంటి ప్లేస్గా ఉండే ప్లేస్ అది. అక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఊరికి ఒక ప్యాలెస్ కావాలి. ఈయన పేదవాడు, పేదవాడికి 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టలేని వ్యక్తి ఏదైతే టిట్కో హౌసులు కడితే అవి పూర్తిలే చేయలేని వ్యక్తి 500 కోట్లు పెట్టి కొత్త ప్యాలెస్, హైదరాబాద్ లో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్లు, ఎక్కడ చూసినా ప్యాలెస్ లో విలాసవంతంగా ఉండే వ్యక్తి పేదవాడి ప్రతినిధి అవుతాడా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఇంకో పక్క 1000 కోట్ల రూపాయల సాక్షికి ప్రకటనలిస్తాడు అంటే ప్రభుత్వ ధనం అంటే లెక్కలేనితనం. ఈయన పేపర్ కోసమే ఈ ప్రభుత్వం ఉన్నట్టు మాట్లాడితే పేపరే లేదు, టీవీ లేదు, నాకెవరూ లేరు, నాకు మీరే దిక్కుని మళ్లీ మాట్లాడతాడు. ఈ పేదరుపులు అరిసి కావాలని మభ్య పెట్టాలనుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కడాన మీరు చూస్తే సలహాదారులు, చెత్త సలహాదారులు, వాళ్ళ మనుషులు పెట్టుకుని 680 కోట్ల రూపాయలు ఈ సలహాదారులకే ఖర్చు పెట్టాడు. నా బాధ, నా ఆవేదన ఒకటే, పేదరికం నుంచి పేదల్ని పైకి తీసుకొచ్చేది
సుపరిపాలన, పరిపాలన బాగా ఉండాలని మీరు ఓట్లేస్తారు. ఈరోజు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, ఏ ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, వస్తుందని నమ్మకం మీకుందా అని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే, జాబు రావాలంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ సంవత్సరం జనవరిలో ఇస్తానన్నాడు, 5 జనవరిలో అయిపోయినాయి, ఇంకా మిగిలింది నెక్స్ట్ జనవరిలో. ఇతను ఎక్కడుంటాడో మనకే తెలియదు. మా తమ్ముళ్ళు అంటున్నారు నేను చెప్పను కానీ జైలు అంటున్నారు. అయితే ఒకటే నేను చెప్తున్నా మా తమ్ముళ్ళకి, మీకు ఉద్యోగాలు రావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. సిద్ధమా మీరు అడుగుతున్నా, ప్రతి ఒక్క తమ్ముడికి ఒకటే హామీ ఇస్తున్నా, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చెప్పిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం తీసుకుంటుంది. అదే మారిగా ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి మీకు ఇస్తాం మా పిల్లలకి, మా తమ్ముళ్ళకి. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం, పరిశ్రమలు తెస్తాం, మా యువతకు ఉపాధి కల్పిస్తాం. వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని శ్రీకాకుళంలో, ప్రపంచంలో ఏ దేశానికైనా ఏ కంపెనీకైనా మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంట్లో బోర్ కొడితే, అవసరమైతే మీ అందరి కోసం వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం. నేరుగా శ్రీకాకుళం రావచ్చు, టెక్కల్లో కూర్చోవచ్చు, రణస్థలంలో ఉండొచ్చు, ఎక్కడున్నా మీరు పనిచేసే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 45 రోజులు యువతను కోరుతున్నా, రోడ్డు మీదకి రండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, గ్లాస్ చేతిలో పట్టుకోండి, ఎక్కడన్నా దాహం వేస్తే నీళ్లు తాగడానికి అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మీరు, సిద్ధమా మీరు? కొత్త ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మీరు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంది, మీ ఓటు విలువ మీరు తెలుసుకోండి. ఆ ఓటే ఈ సమాజాన్ని మారుస్తుంది, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఇంట్లో కూర్చోకుండా బాధ్యత బయటొచ్చి ఓటేయాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒక్క విషయం మీ అందరినీ కోరుతున్నాను, ముందే నేను చెప్పాను, విభజన వల్ల నష్టమైంది, విభజన హామీల కోసం పట్టుబడ్డాను. ఆ రోజు మేమందరం కూడా గట్టిగా ప్రయత్నం చేశాం. హైదరాబాదు అభివృద్ధి చేసిన అనుభవం నాకుంది, తెలుగుదేశానికి ఉంది. అందుకే మీరు చూస్తే విభజన అయిన తర్వాత విజన్ 2029 తయారు చేశాం. హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉండాలని అమరావతి ఒక ఆధునిక నగరానికి శ్రీకారం చుట్టాం. పోలవరాన్ని పూర్తి చేయాలనుకున్నాం, పెట్టుబడులు తేవాలనుకున్నాం, 5 ఏళ్లు పరిగెత్తిచ్చాం. దీనికి ఉదాహరణ మీరు చూస్తే తెలంగాణకు హైదరాబాద్ వెళ్ళింది. ఆ రోజు తెలంగాణ ఆదాయం కంటే, తలసరి ఆదాయం కంటే మన ఆదాయం తక్కువ ఉంది, వాళ్ళ ఆదాయం 35% మనకంటే ఎక్కువ ఉంది. 5 ఏళ్లు కష్టపడ్డాం, ఆ వ్యత్యాసాలు తగ్గించాం. 35% నుంచి 27% ఆ వ్యత్యాసాన్ని తగ్గించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం అధికారంలో ఉంటే 2029 తెలంగాణ సమానంగా అవసరమైతే ఇంకా ఎక్కువ ఆదాయం ఇచ్చే పరిస్థితులు ప్రణాళికలు రూపకల్పన చేశాం.